హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకోవడం ఏ విధంగానో చూద్దాము. ముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను, ఎవరైనా చూడకుంటే ఇంకా చూడండి. ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాం. నీట్గా ఏ విధంగా వన్ బై వన్ ఏ విధంగా కుట్టుకోవాలనో ఈరోజు చూపిస్తాను నేను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ నడుము పట్టి కుట్టుకుందామండి. ఈ విధంగా చిన్నగా మడత పెట్టి కుట్టుకున్న తర్వాత మనం గుర్తు పెట్టుకున్నాం కదా, టాకా వేసుకున్నాం కదా, ఇడిదాకా నడుము పట్టి మడవాలని ఆడదాకా మడుచుకుందాం. ఇట్లా ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఇది ఇట్నే ఒకవేళ ఇది కదలకుండా ఉండాలంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు, ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి. దీని మీద కదలకుండా ఉండడం కోసము వేసుకోకుండా కుట్టవచ్చు. మనం ఇప్పుడు వెనక టాకాలు వేద్దాం. బ్యాక్ పార్ట్ టాకాలను ఇట్లా ఆఫ్గా మడుచుకొని టాకా వేసుకున్నామంటే ఈ పట్టి కదలదుగా, కుట్టుకోకుండా సరిపోతుంది. లేదంటే ఇంకా కుట్టుకున్నారనుకోండి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇచ్చుకోవాలి. ఇట్లా టాకా వేసినామంటే మనకు ఇంకా పట్టి అనేది కిందికి జారకుండా కదలకుండా ఉంటుంది. ఇటు సైడ్ ఒకటి వేద్దాము, నడుము వరకు మడుద్దాము కరెక్టు. మధ్య భాగానికి మడుస్తే కనుక మనకు రెండు సైడ్లో ఒకటే సైజులో టక్స్లు అనేది వస్తాయి. ఈ టక్స్ యొక్క పొడవు అనేది మనము మిషన్ దగ్గర పెట్టినప్పుడు మిషన్ పొడవు అండి, ఇడిదాకా ఈ నుంచి ఇడిదాకా వస్తే కనుక రెండు టక్స్లు సమానంగా ఉంటాయి. బ్యాక్ పార్ట్ అనేది ఇడికింగ్ అయిపోయండి. ఒకవేళ ఈ కుట్టినారనుకోండి మనం హెమింగ్ చేసేటప్పుడు హెమింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును అనేది ఇప్పుకోవాలి. ఈ పైన కనిపించే కుట్టును ఇప్పుకోవాలి. వేసుకోలేదు కాబట్టి ఇంకా అవసరం ఉండదు, ఇప్పుడు పని ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకున్నాము. డాట్స్ కోసం నేను ఆల్రెడీ గుర్తులు పెట్టుకున్నాను కదా, ఆ గుర్తుల దగ్గర వేద్దాము. ఫస్ట్ డాట్ మనం క్రాస్ పట్టి దగ్గర వేద్దామండి. ఇట్లా డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు కాడికి ఇట్లా మడుచుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుతో మనము ఫస్ట్ డాట్ వేసినాము. తర్వాత రెండో డాట్ ఇట్లా ఆఫ్గా మడుచుకొని ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు కాని నుంచి ఒక 2 ఇంచుల పొడవు పోయి సన్నగా అందుకోవాలి. ఫస్ట్ కొంచెం లావు అందుకొని లాస్ట్ క్రాస్ రావాలండి. మూడవ డాట్ ఉండండి, మనము ఈ రెండింటికి మధ్యన వేసుకోవాలి. ఆ ఈ రెండింటి మధ్యన వస్తుంది, ఇక్కడ సంఖ్యలో కానీ మధ్యన వస్తుంది, రౌండ్ ఇదే కాడ. ఇంకట సంఖ్య రౌండ్ తిరిగే కాడ మధ్యన వస్తుంది డాటు. తర్వాత ఇప్పుడు ఇంకొక పార్ట్ వేసుకుందాము. డాట్స్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు క్రాస్ పట్టీలు కుట్టుకుందాము. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, మధ్యలో వేయనీకి ఒక పట్టి వేద్దాము. ఇది మధ్యన వస్తుంది, ఈ జాయింట్ చేసినది మనం అతికేసినాం కదా, ఇది మధ్యన వేసుకుందాం. పైన మంచిది వచ్చింది, కింద మంచిది వచ్చింది, మధ్యన అతుకుబడినేది ఉంది. ఇది మధ్యన ఉంటుంది కాబట్టి మనకి ఏం కనిపించదు. ఈ విధంగా రెండు కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు పట్టీలు కుట్టుకోవాలి. రెండు పట్టీలు కుట్టుకున్న తర్వాత మనం ఎగస్ట్రా క్లాత్ అనేది తీసేద్దాము. ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని ఈ ఎగస్ట్రా క్లాత్ని తీసేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కు ఈ పట్టీలను జాయింట్ చేద్దాం. ఇట్లా ఈ విధంగా
జాయింట్ చేసేటప్పుడు మనకు ఈ క్రాస్ పట్టి షేప్ కుట్లు అనేది పైకి రావాలి, క్రాస్ పట్టి కింద ఉండాలి. ఈ విధంగా సమానంగా పట్టుకుంటూ లాగా కొంచెం ఇది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ నుంచి క్రాస్ పట్టి మీద పెట్టి రెండు సమానంగా పెట్టుకొని ఇట్లా సాపిగా పట్టుకోవాలి. లాగకుండా సాగుతాయి, లాగు తినక సాగుతాయి కాబట్టి లాగకుండా పట్టుకోవాలండి. ఇది క్రాస్ చేసుకోవడం వల్ల మనకు బిల్లు తగలకుండా ఉంటుంది జాకెట్ అనేది. ఈ ఎక్స్ట్రా క్లాత్ను మనం తీసేద్దాం. ఇప్పుడు ఇంకో పట్టిని కుడదాం. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, రెండు సమానంగా పెట్టుకొని ఇట్లా సమానంగా పట్టుకొని కుట్టాలండి. మనకి ఇక్కడ కరెక్ట్ సమానంగా ఉండాలి, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇది అంతేండి, ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నాం. ఈ ఎక్స్ట్రా అనేది తీసేద్దాము. ఇప్పుడు రెండు క్రాస్ పట్టీలు అయినాయి కదండి, అతికించినాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు ఈ ఫ్రంట్ పార్ట్ను జాయింట్ చేద్దాం భుజాలను. ఇట్లా భుజాలను జాయింట్ చేద్దాము. ఇప్పుడు మనము భుజాలను జాయింట్ చేద్దామండి. రెండు సమానంగా పట్టుకొని భుజాలను జాయింట్ చేద్దాం. డబుల్ కుట్ వేసుకున్నాము. ఈ విధంగా భుజాలు జాయింట్ చేసిన తర్వాత మనము ఈ రెండు పట్టీలను కొలవాలండి. ఈ రెండు పొడవులు సమానంగా ఉంటే ఏం లేదు, మనం డబుల్ కుట్ వేసుకోవాలి కదా. డబుల్ కుట్ వేసుకునే ముందు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఒకటి పొడవు ఒకటి ఎత్తుల తగ్గులు ఉన్నాయనుకోండి, ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా ఉంటే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పొడవు ఉన్నది కొంచెం అందుకొని కుట్టాలి. ఇప్పుడు మనకు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక డబుల్ కుట్ వేసుకుందాము. ఎత్తుల తగ్గులు ఉంటే కనుక మనకి ఎక్కువ ఉండేది అందుకొని కుట్టాలి. రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి డబుల్ కుట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డబుల్ కుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దారాలు పట్టి ఉక్సలు పట్టి వేద్దాం. దారాలు పట్టి ఉక్సలు పట్టి తీసుకున్నాం కదా, ఇప్పుడు దారాలు పట్టి వేద్దామండి. దారాలు పట్టి మనం కింద నుంచి పైకి వేయాలి, అడుగు భాగం నుంచి పై వల్లకు వేయాలి. ఇది పెంచుడు పట్టి అంటారు దీన్ని, ఇది పెంచుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పై వల్లకు మడవాలి. ఈ మడిచేటప్పుడు మొత్తం మడచకూడదు, పెంచుకోవాలన్నమాట. బ్లౌజ్ కంటే ఎక్కువ మనకు బ్లౌజ్లోనికి లేకుండా ఈ కుట్టు వరకు కుట్టుకోవాలి, అప్పుడు పట్టి అనేది పెరుగుతుంది, ఇట్లా ముందుకు వస్తుంది. దీనిలోకి మనం దారాలు వేసుకుంటాం. ఈ కష్టాన్ని క్లాత్ తీసేద్దాము. ఇప్పుడు మనం ఇంకొకటి డబుల్ కుట్టేద్దాము, మధ్య వేద్దాం. ఇది పెంచుడు పట్టి అంటారు దారాలు దాన్ని. ఇప్పుడు ఉక్సుల పట్టిని మనం లోనికి వేయాలి. ఇది లో పై నుంచి కిందికి వేయాలి. ఈ పట్టిని పై వల్ల నుంచి పట్టుకొని అడుక్కు మడవాలి.
ఫైబర్ల నుంచి కుట్టి ఇది మొత్తం మడవాలండి. ఇది పెంచకూడదు, మొత్తం మడవాలి లోనికి. ఈ పట్టీలు వేసేది అయిపోయిన తర్వాత మనము హ్యాండ్స్ కుట్టుకుందాము. ఈ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఇట్లా విడదీస్తాం కదండి, ఇది మంచి వల్ల ఇది మంచి వల్ల మనము ఈ కుట్టు అనేది కింది వల్ల తీయాలి. ఇది విడదీయలేదు, విడదీద్దామండి. మనకి అట్లా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఇట్లా గుర్తుపెట్టుకుంటే మేలు, ఇది మంచి వల్ల అని, ఇది మంచి వల్ల. ఇట్లా విడదీసినప్పుడు మనము ఇట్లా వేయాలి కింది వల్లకు. ఈ కుట్టు అనేది ఇట్లా లోనికి మడిచి కుట్టాలి. ఈ విధంగా చిన్నగా మడత పెట్టి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టినప్పుడు మనకు రెండు, ఇది అనేది లోపల వల్లకు రెండు ఒకటే విధంగా ఉండాల. ఇది మంచి వల్ల, ఇది మంచి వల్ల అనమాట. ఇవి కన్ఫ్యూజ్ కాకోకుండా కుట్టుకోవాలండి. ఇట్లా తీసినప్పుడు ఇది అడుగుపాట అనేది ఒకటే రావాలి. తర్వాత ఈ క్రాసులు కానీ ఇట్లా ఒక సైడ్ వెళ్ళాలి మనం క్రాస్ తీసినది. ఇప్పుడు ఇవి మనము పార్టుకు, బాడీ పార్టుకు జాయింట్ చేద్దాం. బ్లౌజ్ యొక్క బాడీ పార్టుకు జాయింట్ చేద్దాం. ఇట్లా ఉండాలండి. ఈ తగ్గు అనేది ఇట్లా పెడితే రెండు ఇట్లా ఒకటే సైడ్కు ఉండాలి. ఇప్పుడు మనము బాడీ పార్టుకు జాయింట్ చేద్దాం. మనం బ్లౌజ్కు ఫ్రంట్ పార్ట్ లోతు తీసినాం కదండి, ఈ లోతు తీసినది అనేది మనకు ఈ ఫ్రంట్ పార్ట్కే పడాలి. ఇది ఇట్లా పెట్టినామంటే ఇట్లా పెట్టినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ లోతు, హ్యాండ్ యొక్క లోతు ఒకటేకి వెళ్ళి రావాలి. చూడండి, ఇది లోతు ఉంది కదా, ఇది లోతు ఒకటే వల్లకు రావాలన్నమాట. క్రాస్ తీసినవి క్రాసులు తీసినవి రెండు ఒకటే వల్లకు రావాలి. తర్వాత మనం కుట్లలోకి డాట్లు వేసుకున్నాం కదా, ఈ డాట్లు కానీ రెండు సమానంగా పడతాయి. చూడండి, హ్యాండ్ యొక్క కుట్లలో డాటు, బాడీ పార్ట్లో కుట్లలో డాటు రెండు సమానంగా వేసినాయి. తర్వాత భుజం మీద డాటు భుజం మీదకి రావాలి. ఇప్పుడు డబుల్ కుట్ వేసుకుందామండి. ఇది తర్వాత ఇదే విధంగా ఇంకొక హ్యాండిల్ కానీ జాయింట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్రాస్ తీసినదంటే మనం హ్యాండ్ యొక్క క్రాస్ను, బాడీ పార్ట్ యొక్క క్రాస్ను ఒకటే వల్లకు రావాలండి. సేమ్ హ్యాండ్ మాదిరే ఈ హ్యాండ్ కానీ కుట్టుకోవాలి. టూ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నడుము కుట్లు వేసుకుందామండి. టూ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టిని ఇట్లా పట్టుకోవాలి. నడుము పట్టిని, క్రాస్ పట్టిని ఇట్లా పట్టుకొని మనం ఈ నిలువు కుట్లను వేసుకుందాము. నిలువు కుట్లను వేసుకుందామండి. మనము కొలతలు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే కనుక కుట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా, కుట్లలోకి మనం ఎంత 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, 2 ఇంచెస్ కనుక చేసుకుందాం కుట్లను. 2 ఇంచెస్ దగ్గర మనకు కరెక్ట్ కుట్టండి. 2 ఇంచెస్ పెట్టుకొని పైన కానీ కరెక్ట్ కుట్టు దగ్గర మనము నడుము లూజ్ ఎంత ఉందో డాట్ పెట్టుకున్నాం కదా, ఈ సంఖ లూజ్ ఎంత ఉండేది ఈ డాట్ వరకు స్ట్రైట్గా రానిద్దాం. ఈ విధంగా రాణించిన తర్వాత కింద పట్టీకి మడవనీకని కొంచెం 1 ఇంచు వదులుకున్నాం కదా, ఈ విధంగా మడవనీకని ఈ మడతని పెట్టుకున్నాము. ఇట్లా ఈ విధంగా మడుచుకొని ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ చూద్దామండి. మనం హ్యాండ్స్ యొక్క లూజ్ చూసి ఆ లూజ్ మీద పెట్టుకున్నాము. హ్యాండ్ యొక్క లూజ్ ఇంతవరకు ఉంది కదా, ఈ దాకా మనం కుట్టేసుకుందాం.
ఇది కానీ ఇట్లా మడవలేకుండా ఉంటే కనుక ఇది కానీ మనం మిషన్ కుట్టేసుకోవచ్చు అండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అండి క్లాత్ తీసేద్దాము. ఈ విధంగా ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కుట్టును ఇవాళకి వేసుకుందాము. ఇట్లా మనం మూడు కుట్లు వేసుకోవాలండి. రెండో సైడ్ కానీ మనం సేమ్ ఆ విధంగానే వేసుకోవాలండి. 2 ఇంచెస్ కుట్లలో నుంచి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మొదటి కుట్టు వేసుకుందాం. సేమ్ అటు సైడ్ ఎట్లా వేసినామో ఇటు సైడ్ కానీ అట్నే వేసుకోవాలి. ఇక్కడ కానీ డాట్ వర్క్ వేసుకుందాం మొదటి కుట్టును. ఇప్పుడు పట్టీకి ఇక్కడ మడవనీకి 1 ఇంచ్ మడుచుకున్నాము. ఇట్లా మడుచుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లూజు చూసుకొని కుట్టు వేసుకోవడమే అండి. అట్లా ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసి మనం ఇక్కడ కానీ 3 కుట్లను వేసుకుందాము. ఫస్ట్ కుట్టు అయింది కదా, 2 కుట్టి ఇటు సైడ్ వేసుకుందాం. ఇలా నీళ్ళు కుట్లను వేసుకున్న తర్వాత మనము ఇంకా హ్యాండ్స్ అనేది ఇట్లా సర్దుకోవాలండి. ఇవి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది హెమ్మింగ్ చేసుకుంటే కనుక మనకు జారి రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. మనం కటింగ్ బాగా నీట్గా చేసుకున్నామంటే కుట్టడం చాలా ఈజీ అండి. అన్ని టేప్ కొలతలతో కట్ చేసినాం కదండి, జాకెట్ కొలతలతోనే కట్ చేయొచ్చండి. టేప్ అవసరం లేకుండా జాకెట్ కొలతలతోనైనా, జాకెట్ కొలతలతో కానీ 9 ఒకసారి కట్ చేసినాను బ్లౌజును. మీరు చూడకుంటే కనుక ఆ వీడియో కానీ చూడండి. మీకు ఏది ఈజీ అయితే కనుక అది కట్ చేసుకోండి. టేప్ కొలతలతో అయితే టేప్ కొలతలు ఈజీగా అంటే టేప్ కొలతలు, బ్లౌజ్ కొలతలు ఈజీగా అంటే బ్లౌజ్ కొలతలతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ పీస్ వేసుకుందాం. ఇంకా కటింగ్ అర్థం. ఇప్పుడు మనం మెడ పీసులలో జాయింట్ చేసుకున్నాము. మెడ పీసులు జాయింట్ చేసుకొని మెడకేద్దాము. అన్ని పట్టీలను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక వల్లకు ఒక సైడు మనము ఇట్లా మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడు బ్లౌజ్కి జాయింట్ చేసి కుట్టుకుందాం. నెక్కమ్మడి కుట్టుకుందాము. ఫస్ట్ ఇట్లా మడతా పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. కొంచెం చిన్నగా మడుచుకుంటే పీసులు లేకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టి ఈ 2 సైడ్ కానీ కుట్టే బ్లౌజ్కి జాయింట్ చేద్దాం. చివరన కానీ మనం చిన్నగా మడత పెట్టి కుట్టాలండి. ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవడం వల్ల మనకు పీసులు లేకోకుండా ఉంటాయి. తర్వాత ఈ పట్టీని మళ్ళీ చిన్నగా మడిచి మనం పైపింగ్ వేసుకుందాం. ఈ విధంగా చిన్నగా మడిచి పైపింగ్ వేసుకుందాం బ్లౌజ్ అంతా. ఓకే అండి, బ్లౌజ్ అయిపోయింది కుట్టడం. చాలామంది డ్రెస్సులను అడిగారు కదండి, త్వరలో చూపిస్తానండి. డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ త్వరలో చూపిస్తాను. ప్రస్తుతం జాకెట్లు చూపిస్తున్నాను, త్వరలో డ్రెస్సులు కానీ చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.